పంటల పెరుగుదలలో స్థూల పోషకాలు ఉప పోషకాలతో పాటు సూక్ష్మ పోషక పదార్థాలు కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి సూక్ష్మ పోషకాలు అతి తక్కువ మోతాదుల్లో అవసరం ఉంటాయి వీటిలో జింక్ ప్రధానమైనది నేలలో ఉండే మొత్తం జింకులో ఒకటి నుంచి ఐదు శాతం మాత్రమే మొక్కలు గ్రహించగలిగే రూపంలో ఉండి అందుబాటులో ఉంటుంది నేలలోని మిగిలిన తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది శాతం మొక్కలకు అందుబాటులో ఉండదు అందుకే భూమిలో జింక్ ఉన్న పంటల్లో జింకు లోపం ఏర్పడి పంట నష్టపోతుంది జింకు లోపం ప్రధానంగా సేంద్రీయ ఎరువులు తక్కువగా రసాయన ఎరువులు అధికంగా వినియోగించడం వల్ల వస్తుంది అధికంగా రసాయన ఉత్పత్తులు వాడటం వలన భూమిలో సూక్ష్మ పోషకాల లభ్యత తగ్గి ఫలితంగా లోపాలు కనబడతాయి వివిధ పండ్ల తోటల్లో జింకు లోప లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అవి ఎలా ఉంటాయి వాటిని ఎలా సవరించుకోవాలి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మొక్కల జీవ ప్రక్రియల్లో జింకు ప్రధాన పాత్ర వహిస్తుంది మొక్కల్లో పెరుగుదలకు కారకమైన ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం ఉత్పత్తికి జింకు తోడ్పడుతుంది న్యూక్లిక్ ఆమ్లం మాంసకృత్తులు పత్రహరితం తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది నత్రజని భాస్వరాన్ని ఉపయోగించుకోవడంలోనూ విత్తనాలు ఏర్పడడం పుప్పొడి ఉత్పత్తిలోనూ జింకు ఉపయోగపడుతుంది జింకు లోపం అనేది క్షారనేల సేంద్రియ పదార్థం తక్కువగా ఉండే ఇసుక నేలలలో ప్రధాన సమస్య నేలలో అధిక స్థాయిలో ఉండే భాస్వరం మరియు కాల్షియం కూడా మొక్కలకు జింకు లభ్యతను ప్రభావితం చేస్తాయి నిజానికి భాస్వరం వాడకం జింకు వినియోగంపై విరుద్ధమైన ప్రభావాలు చూపవచ్చు సున్నపురాయి లేదా సున్నం వంటి కాల్షియం అధికంగా ఉండే పదార్థాలను చేర్చటం కూడా నేల ఆమ్లతను తగ్గించడమే కాక మొక్కల జింకు వినియోగాన్ని తగ్గిస్తుంది ఏపుగా పెరిగే దశలో నేలలు చల్లగా మరియు తడిగా ఉన్నప్పుడు కూడా జింకు లోపం ఒక సమస్యగా తయారవుతుంది లోపం లక్షణాలు వివిధ రకాల మొక్కల మధ్యన మారుతూ ఉంటాయి కాని చాలా లక్షణాలు ఒకేలా ఉంటాయి మామిడిలో జింకు లోపం వస్తే ఆకులు కుదించబడిన కణుపులను కలిగి ఉంటాయి ఆకులు కాండం మీద పెరగటం ప్రారంభిస్తాయి ఆకులు ఆకారం కోల్పోయి మొక్కలలో ఎదుగుదల తగ్గిపోతుంది దీనివలన ఆకులు ఏర్పడటం మరియు కణుపుల పొడువు తగ్గటం గమనించవచ్చు కాండం చుట్టూ కృషించిపోయిన ఆకులు ఉంటాయి చీనీ నిమ్మ వంటి పండ్ల తోటల్లో జింకులోపం ముందుగా ఆకులలో వస్తుంది ఆకు ప్రధాన ఈనే ఆకుపచ్చగా ఉండి అంచుల నుండి పసుపు పచ్చగా అవుతాయి కొత్తగా వచ్చే ఆకులు చిన్నవిగా ఉండి కుదించినట్టుగా ఉంటాయి క్రమంగా కొమ్మలు ఎండిపోతాయి జామలో జింకు లోపం వస్తే ఆకులు చిన్నవిగా అయిపోయి ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారిపోతాయి కాలక్రమేణా పసుపు రంగు మత్సలు రంగులోకి మారుతాయి అరటిలో పసుపు రంగు మత్సలు అంచుల నుండి పెరిగి ఆకు మొత్తం వ్యాపించటాన్ని గమనించవచ్చు ఈ లక్షణాలు అరటి మొక్కల చిన్న ఆకులపై ప్రారంభమవుతాయి ఆకు ప్రధాన ఈనే ఆకుపచ్చగా ఉండదు దానిమ్మలో జింకు లోపిస్తే లక్షణాలు సాధారణంగా చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి క్రమంగా తెల్లగా మారుతాయి ఆకు మరియు రెమ్మల పెరుగుదల తగ్గి పూత పండ్ల అమరికలో తగ్గుదల కనిపిస్తుంది భూముల్లో పంటలు గ్రహించలేని స్థితిలో నిల్వ ఉండే జింకును పంటలు గ్రహించగలిగే రూపంలోకి మార్పు చేయగలిగితే జింకు లోపం వల్ల కలిగే నష్టాలను నివారించవచ్చు జింకు జీవన ఎరువును వాడటం ద్వారా పంటకు అవసరమైన జింకులో నలభై ఐదు నుంచి యాభై శాతం వరకు అందించగలిగే అవకాశం ఉంది ఎకరాకు జింకు జీవన ఎరువు ఏడు వందల యాభై నుంచి వెయ్యి మిల్లీలీటర్ల డ్రిప్ నీటి ద్వారా పంపితే జింకు లోపాన్ని తగ్గించుకుని మంచి దిగుబడులు పొందవచ్చు జింకు లోపాన్ని నివారించటానికి నాటిన తరువాత కొన్ని రోజులకు నారుమడిలో లేదా తోటల్లో పశువుల ఎరువు వేయడం ద్వారా జింకు లోపాన్ని నివారించవచ్చు రసాయనికంగా నివారించాలంటే జింక్ సల్ఫేట్ కలిగిన ఉత్పత్తులను వాడాలి జింకు లోపం లక్షణాలు గమనించిన తరువాత జింక్ సల్ఫేట్ రెండు నుంచి ఐదు గ్రాములు లీటరు నీటికి వారం వ్యవధిలో లేదా పది రోజులకు ఒకసారి మూడు పిచికారీలు ఆకులపై చెయ్యాలి జింకును అధికంగా వాడటం వలన టాక్సిసిటీ సిటీ రావచ్చు కాబట్టి నేల రకం పీహెచ్ మరియు ఆకులోని జింకు యొక్క అసలు సాంద్రత బట్టి వేయవలసిన మోతాదు సిఫారసు చేయబడుతుంది సాధారణంగా హెక్టారుకు ఐదు నుంచి పది కిలోల జింకు వాడవలసి ఉంటుంది లీటరు నీటికి ఐదు గ్రాముల జింక్ సల్ఫేట్ మరియు పది గ్రాముల నత్రజని సంబంధిత ఎరువును పదిహేను రోజులకు రెండుసార్లు చొప్పున కలిపి పిచికారి చెయ్యాలి లేదా వంద లీటర్ల నీటికి ఒక కిలో జింక్ సల్ఫేట్ మరియు ఐదు వందల గ్రాముల సున్నం కలిపి పిచికారి చెయ్యాలి జింకు లోపం రాకుండా గుర్తుపెట్టుకోవలసిన విషయాలేమిటంటే మొక్కలు నాటే ముందు సేంద్రియ ఎరువును వాడాలి సున్నం వాడకూడదు ఎందుకంటే ఇది ఉదజనిని పెంచి జింకు వినియోగాన్ని అడ్డుకుంటుంది జింక్ సమ్మేళనాలు కలిసిన ఎరువులను ఉపయోగించాలి అమ్మోనియం సల్ఫేట్ ఆధారితమైనవి కాకుండా నత్రజని ఆధారిత ఎరువులు వాడుకోవాలి క్రమం తప్పకుండా నీటి నాణ్యతను పర్యవేక్షించాలి భాస్వరంతో కూడిన ఎరువులు ఎక్కువగా వేయకుండా చూడాలి నీరు ఎక్కువ ప్రవహించే పొలాల నుండి నీరు బయటకు వెళ్లేలా చేసి మట్టి పొడిగా అయ్యేందుకు వీలు కల్పించాలి